తెలంగాణ ప్రాంతంలోని జీహెచ్ఎంసి ఎన్నికల్లో మరి జీహెచ్ఎంసి పరిధిలోని ఓటర్లందరూ కూడా ఒక చక్కటి తీర్పుని ఇవ్వడం జరిగింది. దానికి మేమందరం కూడా సంతోషపడుతున్నాం. నాలుగు గతంలో నాలుగు ఉండేటువంటి యొక్క డివిజన్స్ ఏవైతున్నావో ఇవాళ 49 సుమారుగా బుటాబొట్టిగా అంటే ఏదైతే పరిపాలన టీఆర్ఎస్కి దగ్గరగా ఆ విధంగా వెళ్ళడం జరిగింది. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు. నాలుగు పార్లమెంట్లు పరిధిలో ఉండే ఎన్నికది ప్రతి మినీ యొక్క పార్లమెంట్ ఎన్నికలుగా భావించినప్పుడు ఒక భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం నిర్మాణం అవుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో అటువంటి మార్పు రావడం, ఆ ప్రభావం తిరిగి ఆంధ్రప్రదేశ్లో రావడం కూడా జరుగుతున్నది. దీన్ని చాలామంది హర్షిస్తున్నారు, చాలా స్వాగతిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి మార్పు రావడానికి చాలా చక్కగా వేగంగా మారుతుంది పరిస్థితులు. రాజకీయంగా కూడా మార్పు జరుగుతుంది, కూడా మంచి వాతావరణం కూడా నిర్మాణం అవుతుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు చాలా విపరీతంగా పెరుగుతున్నది. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమ్ వీర్రాజు గారు కూడా 10వ తారీఖున కడప జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆ సందర్భంగా చాలా మండలాల నుంచి కూడా చాలా ఇతర పార్టీల నుంచి పెద్దలందరూ కూడా ఆలోచించి సమాలోచనలు చేస్తున్నారు. మాతోటి పార్టీలో చేరడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. 5 డివిజన్లలో మేము ప్రచారం చేస్తే 3 డివిజన్లు గెలుచుకున్నాం. అక్కడ అదేవిధంగా గౌలిపురాలో కూడా మేము ప్రచారం చేసినాము, అక్కడ కూడా విజయం సాధించినాము. మొత్తం అక్కడ ఉండబడిన 150 డివిజన్లలో 48 డివిజన్లు మేము ఈరోజు కైవసం చేసుకున్నాము. టీఆర్ఎస్ ఇదివరకు 99 ఉండేటి వాళ్లకు కోతబడి 44 భారతీయ జనతా పార్టీకి రావడంతో ఈరోజు మొత్తం భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కు గండి కొట్టిన సందర్భం అనేది సిటీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తన స్టాండ్ ఏమి, పరిపాలించే రూలింగ్ పార్టీ కన్నా 1-2% ఓటింగ్ పెంచుకునే సందర్భం ఉంది అన్ని విధాలుగా అని చెప్పేసి చెప్పకనే చెప్పింది, రుజువు చేసి చూపించింది. రానున్న కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి చేజిక్కించుకుంటుంది అని చెప్పేసి సందర్భంగా మేమందరం ఆశిస్తున్నాం. ప్రజలు కూడా అదే విధంగా భావిస్తా ఉన్నారు. ఆధ్వర్యంలో ఎవరైతే లాక్డౌన్లో పీరియడ్లో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలను కలిపి ప్రజలకు వారి సొసైటీ తరఫున సహాయం చేయడం జరిగింది. బస్సు రూపేణైనా కానీ, ధాన్య రూపేణైనా కానీ, అలాగే ఎవరైతే లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకందరికీ కూడా మీల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సన్మాన కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు స్వచ్ఛంద సేవా సంస్థ
కాసు సర్వం కాసు వారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముందు కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మొదట కాసు అనే సేవా సంస్థ ఎందుకు స్థాపించారు, ఎక్కడ స్థాపించారు, ఎలా స్థాపించారు అనేది కూడా మీకు తెలియాలి. కాస్ అంటే ఎవరికి అనేది కూడా తెలియదు. కడప జిల్లా అసోసియేషన్ ఫర్ సర్వీసెస్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయడం, సంస్థ అంటే ఈ సంస్థలన్నీ కూడా కలిపి ఒక గూటి కింద చేయడం జరిగినది. ఈ సేవా సంస్థలన్నీ కూడా ఆ గూటి కింద చేయడం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు కడప జిల్లాలోనే ఈ కాస్ అనే సేవా సంస్థ ఏర్పాటు చేయడం జరిగినది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర జిల్లా వాళ్ళు కూడా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా ఐకమత్యంతో పనిచేయడానికి వాళ్ళు కూడా ఈ కాస్ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నారు. చాలామంది కూడా మా కాస్ కన్వీనర్ అయినటువంటి చిత్తా రవిప్రకాష్ రెడ్డి గారు ఆయన ఫోన్ చేసి ఎలా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలని ఒక గ్రూప్గా చేయగలుగుతున్నారు, ఏ రకంగా మీరు ఇంత ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు అనేసి వివిధ జిల్లాలకు చెందినటువంటి వారు కూడా రవిప్రకాష్ రెడ్డి గారిని సంప్రదించడం జరుగుతున్నది. ఇలాస్ అనే సేవా సంస్థ తరఫున మేమందరం కూడా ఎటువంటి అరమరికలు లేకోకుండా సేవాభావంతో ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్క దాతకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దాత చేసే పెదవి కంటే కూడా చేతునిచ్చే చేతులు మిన్న అనేది ఒక సూక్తి పెద్దలు చెప్పారు. కాబట్టి సహాయ గుణం చేసేటువంటి దాతలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వారందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాము. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రొద్దుటూరులో కూడా ఈ యొక్క రోడ్ల మరమ్మతు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో నిహారీ యొక్క తుఫాను కారణంగా ఏర్పడిన వర్షాల కారణంగా ఏర్పడి దెబ్బతిన్నటువంటి రోడ్లను వెంటనే మరమ్మతు చేయడానికి ఏమాత్రం దృష్టి పెట్టుకోకుండా ప్రజలు వాళ్ళ కష్టాలకు వాళ్ళని వదిలేస్తే సరిపోతుందనే దృష్టితోటి ఈ యొక్క పరిస్థితి నిర్మాణం అయితే మన ఆంధ్రప్రదేశ్లో దీన్ని నిరసించడమైంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే వాటికి మరమ్మతులు చేసి మరి మంచిగా ప్రజలకు సౌకర్యాన్ని కలిగించాలనే యొక్క డిమాండ్ను మేము భారతీయ జనతా పార్టీ కడప జిల్లా పార్లమెంటు జిల్లా తరఫున, ప్రొద్దుటూరు యొక్క అసెంబ్లీ, ప్రొద్దుటూరు మండలం తరఫున కార్యకర్త అందరి తరఫున కూడా, ప్రజల తరఫున కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రొద్దుటూరు నగరంలో భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు కొన్ని చోట్ల పరిశీలన కూడా చేశారు. చాలా చోట్ల రోడ్లు కూడా దెబ్బతిన్న జరిగింది. అలాగే జిల్లాలో కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా పూర్తిగా కొట్టుకోపోయినాయి. అక్కడ అసలు ముందు చేపలు పట్టుకునే పరిస్థితి కూడా ఉందని ప్రజలు ఆ విధంగా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది మా యొక్క పార్టీ కార్యకర్తలందరికీ కూడా. కాబట్టి దీన్ని మేము నిరసిస్తున్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్లు బాగు చేయాలని మేమందరం కూడా పార్టీ తరఫున కోరుతున్నాం. రెండో భీమగారి యొక్క నియోజకవర్గం ఇది, జిల్లా ఇది. ఈ జిల్లాలో వెంటనే మరమ్మతులు చేయాలి, లేదా కడపలో రెండు రోజుల పాటు అన్ని దిగ్బంధనం చెందినాయి. కాబట్టి ఈ డిమాండ్స్ తోటి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు మేల్కొని ఈ రోడ్లు బాగు చేయాలని మేము కోరుతున్నాం. విశ్వవ్యాప్తంగా జరిగే భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో, ప్రొద్దుటూరు మండలంలో ఈరోజు రోడ్ల విషయమై తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరం ఇక్కడ వచ్చి సమావేశమైనాము. మా దృష్టికి వచ్చిన సమస్యలైతే మొట్టమొదటిగా మేము రెండు మూడు దినాల కిందట సందర్శించిన దొరసానిపల్లెలో చేనేత కాలనీ వీధిలో మొత్తం మోకాల లోతు నీళ్లు, వర్షం ఆగిపోయి వారం రోజులైనప్పటికీ కూడా వాళ్ళు తిరగడానికి వీలు లేకుండా ఉంది. వాళ్ళకు కేటాయించిన రోడ్డును పక్క వీధిలోకి మార్చి అక్కడ నివాస గృహాలు లేకపోయినా కూడా అవినీతికి పాల్పడిన సందర్భం వైఎస్ఆర్సీపీ నాయకులకు దక్కుతుంది.
అలాగే కాలమాపురము లింగాపురం అప్రోచ్ రోడ్డు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. దాంట్లో రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా నిధుల విడుదల లేట్ కావడం ఒకటి, కాంట్రాక్టర్ అలసత్వం వల్ల కూడా కారణంతో అక్కడ రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదు. కల్లూరు మండలం గ్రామంలో యాదవ కాలనీకి సంబంధించి 20 ఏళ్ళుగా వాళ్లకు రోడ్డు శాంక్షన్ చేయడము, అది పక్క ప్రాంతాల్లోకి రోడ్డు మార్చి వేయడము, అక్కడ కాంట్రాక్టర్లు ప్లస్ అధికారులందరూ కూడా అవినీతికి పాల్పడడం జరుగుతుంది. ఇదే సందర్భంలో తీసుకుంటే మైదుకూరు రోడ్లో హీరో హోండా షోరూమ్ ఎదురుగా ఇప్పటికీ మనం గమనిస్తున్నాము, అందరికీ రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఆ రోడ్డు ఉంది. R&B ఆధ్వర్యంలో ఎందుకు అలా అట్లే ఉంచినారనే దానికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. రోడ్లు విస్తరణ చేయకుండా కేవలం మొక్కలను నాటి గ్రీనరీని లేకుండా మొక్కలను నరికి గ్రీనరీని లేకుండా చేసిన సందర్భము మున్సిపల్ కమిషనర్కు దక్కుతుంది. మరి ఏమాత్రము శాస్త్రీయత లేని విధానంతో రోడ్ల నిర్మాణాలు కానీ లేదా డివైడర్ల విస్తరణ కానీ జరుగుతూ ఉంది. మైదుకూరు రోడ్లు కూడా అదే పని జరుగుతూ ఉంది. ఆ విధంగా చేయడం వల్ల ప్రజలకు సౌకర్యం కన్నా అసౌకర్యం పెరిగిపోతూ ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులకు బాధ్యతలు బర్డన్ ఎక్కువైపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వాళ్లకు సంబంధం లేకపోయినా కూడా ఈ రోడ్ల నిర్మాణం కార్యక్రమం కానీ మిగతావి కానీ బాధ్యతలన్నీ వాళ్ళ మీదే పడతా ఉన్నాయి, నిందలు వాళ్ళ మీదే పడతా ఉన్నాయి. మరి ఇలాంటి అస్తవ్యస్తమైన విధానాలను అనుసరిస్తున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ రోజుకైనా కళ్ళు తెరుచుకొని పద్ధతైన పరిపాలన చేస్తూ కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసా కూడా సద్వినియోగం చేసి ప్రజల సౌకర్యానికి ఉపయోగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నటి దినము రాజునగర్ కాలనీకి చెందిన నాగేంద్ర 23 సంవత్సరాలు అను అబ్బాయి కనిపించడం లేదని వాళ్ళ నాన్న నాగన్న పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద మేము మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసినాము ఇదివరకే. అయితే మార్నింగ్ ఇప్పుడు 10 గంటలకు ఆ పొలాల దగ్గర ఒక రైతు వచ్చి అక్కడేదో ఒక డెడ్ బాడీ ఉంది అని చెప్పిగా మేము పోయి చూడగా ఆ అబ్బాయి ఏదో క్రిమి సంహారక మందు తాగి చనిపోయినట్టుగా ఉంది. బాడీని పోస్ట్ మార్టం పంపిస్తున్నాము. పోస్ట్ మార్టం చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, తదుపరి విచారణలో తేలుతుంది ఎందుకు చనిపోయాడో ఏం కదా విచారణలో తేలుతుంది.